విద్యార్థులు కష్టపడి చదివి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కొల్చారం ఎంపీపీ అధ్యక్షురాలు మంజుల, ఇనగండ్ల సర్పంచ్ వీరారెడ్డి, జెడ్పీహెచ్ఎస్ పాఠశాల ఉపాధ్యాయులు వెంకట్రాజు అన్నారు. కొల్చారం మండలం ఇనగండ్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఎంపీపీ అధ్యక్షురాలు మంజుల, సర్పంచ్ వీరారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో 99 మంది విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా అందజేసిన పాఠ్యపుస్తకాలను ఎంపీపీ మంజుల విద్యార్థులకు పంపిణీ చేశారు. అనంతరం పాఠశాలకు విధులు నిర్వహిస్తున్న ఉత్తమ అవార్డు గ్రహీత ఉపాధ్యాయులు వెంకటరాజు తన సొంత ఖర్చులతో 500 మాస్కులను పంపిణీ చేశారు. మనకు ఎంతో కష్టపడి కూడా ఉచితంగా పుస్తకాలు పంపిణీ చేసిందంటే ఎందువల్ల చేసింది, పిల్లలు ఎక్కడ చూడు వెనుకబడిపోవద్దు, భవిష్యత్ తరాలు ముందుకు సాగాలంటే నీళ్ళే పునాది కాబట్టి పిల్లలే పునాది కాబట్టి అదే మనం ఇక్కడనే మన పాటించుకుంటూ అన్నీ వాటికి ఉన్న ప్రతి సమస్యకి ఏదో ఒకటి ఉంటుంది, మార్గం ఉంటుంది కాబట్టి మనం కోవిడ్ని కూడా ఎదుర్కోగలుగుతాం. ఇప్పటికీ 2 దశలుగా ఎదుర్కొన్నాము, ఇంకొకటి 3 దశ కూడా అంటారు కాబట్టి అలాంటి పరిస్థితి రాకుండా ముందు మనము మాస్కులు వేసుకోవడం, డిస్టెన్స్ తీసుకోవడము ప్రతిదీ మనము చేసుకునేద్దాం. పనిని బట్టి ముందుకు పోయే విధంగా చూసుకుంటూ భవిష్యత్ తరాలకు పునాది వేసుకుంటూ ఉండాలని చెప్పేసి పిల్లలకందరికీ నా ఒక చిన్న ఇదొక విన్నపం. ఖచ్చితంగా ఫోన్లు మాత్రం యూజ్ చేయండి. ఫోన్లు లేని వాళ్ళు టీవీలో అయినా సరే ప్రతి టీషర్ట్ అనే ఛానల్ వస్తున్నాయి కాబట్టి అది యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఖచ్చితంగా అందరు చూడండి. ఫోన్లు లేక కాదు పక్కింట్లో అయినా సరే వెళ్ళి చూడండి అంత పరిస్థితి. మరి సద్వినియోగం చేసుకొని పక్కకున్నటువంటి విద్యార్థులు లేని విద్యార్థులకు కూడా మీరు సహకరించి వారిని కూడా చదువుకునే విధంగా మనం ప్రోత్సహించాలని చెప్పి మేడం ఒక చక్కటి సందేశాన్ని ఇచ్చారు. మరి ఆ సందేశాన్ని మనం